బంగారం ధరలు నేడు పెరిగాయి ఎంసీఎక్స్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ గ్రాములకు జీరో పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగి నలభై తొమ్మిది వేల ఎనభై ఐదు పలికింది ఈ నెల ప్రారంభంలో నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది గరిష్ఠ రికార్డుకు చేరుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది తిరిగి గరిష్ట రికార్డు సమీపానికి చేరుకుంది వెండి ధర ఎంసీఎక్స్లో ఒక వెయ్యి యాభై రూపాయలు పెరిగి కిలో యాభై ఐదు వేల యాభైకి చేరుకుంది అంతకుముందు సెషన్లో పదకొండు వందల యాభై పెరిగింది వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే రెండు వేల ఒక్క వందకు పైగా పెరిగింది నిన్న పదకొండు వందల యాభై పెరుగుగా నేడు వందల యాభై పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తొమ్మిది గరిష్టానికి సమీపంలో ఉంది స్పాట్ గోల్డ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగి అవున్స్ ధర పద్దెనిమిది వందల పద్దెనిమిది పాయింట్ యాభై మూడు డాలర్లకు చేరుకుంది అంతకుముందు సెషన్లో పద్దెనిమిది వందల ఇరవై మూడు డాలర్లకు కూడా చేరింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ నుంచి అది గరిష్టం అలాగే వెండి నాలుగేళ్ల కనిష్టానికి చేరుకుంది బంగారం పెరగడానికి ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మార్కం తగ్గడం కూడా ఒక కారణం ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మార్కం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిత ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై ఉంటుంది భౌతిక బంగారం వినియోగించే దేశాల నుండి డిమాండ్ తగ్గింది ఉదాహరణకు భారత్ దిగుమతులు ఏప్రిల్ జూన్ మధ్య ఏకంగా తొంభై నాలుగు శాతం తగ్గాయి ఈ ప్రభావాల వల్ల బంగారం అధికంగా పెరగడం లేదు ఈక్విటీ మార్కెట్లు కూడా పుంజుకోవడంపై పసిడిపై ఒత్తిడిని తగ్గించింది భౌగోళిక టెన్షన్స్ పెరిగి ఉంటే లేదా భౌతిక బంగారం వినియోగించే దేశాల నుండి డిమాండ్ ఉంటే ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతే మరింత పెరిగే అవకాశం ఉండేది ప్రస్తుతం డాలర్ మార్కం తగ్గడం వంటి కారణాలతో కాస్త పెరుగుతున్నాయి అయితే ఎంసీఎక్స్ లో రికార్డు హైక్ తక్కువగానే ఉంది ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మినహా భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో అతి ఖరీదైన రోహాల విషయానికి వస్తే వెండి సున్నా పాయింట్ మూడు శాతం పెరిగి పంతొమ్మిది పాయింట్ ఎనభై ఎనభై తొమ్మిది డాలర్లకు చేరుకుంది ప్లాటినం జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగి ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ నలభై డాలర్లుగా ఉంది గత కొద్ది రోజులుగా బంగారం ధరలు జాతీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి కరోనాకు ముందు నలభై వేలకు అటు ఇటుగా ఉన్న ధర ఇప్పుడు యాభై వేలు దాటింది ఇప్పుడిప్పుడే బంగారం ధర పెరుగుదల మాత్రం మందగించింది మొదటి వరకు పరుగులు పెట్టింది ఇప్పుడు స్వల్పంగా పెరుగుతోంది పరిస్థితులు ఇలాగే ఉంటే బంగారం పరుగులు తగ్గినట్టేనని నిపుణులు భావిస్తున్నారు మన దేశంలో బంగారం ధర పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో మనం ముందు ఉంటాం మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు కాబట్టి బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కానీ ప్రస్తుత కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల డెలివరీ ఆలస్యమైంది ధరల పెరుగుదలతో కొనుగోలు కూడా తగ్గాయి అనేక ఆంక్షలతో దిగుమతులు ప్రభావితం అయ్యాయి ధరల పెరుగుదలకు ఇది కూడా కారణంగా మారిందని అంటున్నారు ఈ ఏడాది న్యూయార్క్ కామెక్స్ మార్కెట్లో బంగారం ధరలు అవన్సుకు పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం లేదా మూడు వందల డాలర్లకు పైగా పెరిగింది రెండు వేల పదకొండు సెప్టెంబర్లో పద్దెనిమిది వందల పైకి చేరుకున్న బంగారం ధరలు ఏడాది చివరి నాటికి పదిహేను వందల అరవై ఐదు డాలర్లకు పడిపోయాయి రాబోయే మూడు నెలల నుండి ఐదు నెలలలో బంగారం ధరలు అవున్స్ రెండు వేల డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు